దేశానికి తెలంగాణ పోలీస్ ఆధ్వర్యమని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధి కడతల్ మండలంలోని పోలీస్ స్టేషన్ భవనాన్ని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ప్రజల ఆస్తులను మానాలను ప్రాణాలను కాపాడడంలో తెలంగాణ పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కడతల్ పోలీస్ స్టేషన్లో ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని కేసుల సత్వరంగా పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పోలీస్ వ్యవస్థకు ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. తెలంగాణ పోలీస్ శాఖకు భారీ బడ్జెట్ను కేటాయించారని సదుపాయాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలతో ప్రజల మనసులలో భద్రతాభావం ఏర్పడిందన్నారు. పోలీస్ చాలా బాగా డైనమిక్ పని చేశారు. ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ పోలీస్ తెలంగాణ పోలీస్ ఉంది. నెంబర్ వన్ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. చాలా ల్యాండ్ ఆర్డర్ అంటే బెస్ట్ ల్యాండ్ ఆర్డర్ మా తెలంగాణలో ఉంది. చాలా మంది అదర్ స్టేట్లో వస్తున్నారు, నాతో కలుస్తున్నారు. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సహకరించినటువంటి వారికి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రంలోనే గతంలో రెవెన్యూ మంత్రిగా ఈనాడు హోమ్ మినిస్టర్గా పనిచేసుకుంటూ సమాజానికి తన సేవలు అందిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇప్పుడే మా మంత్రిగారు చెప్తున్నా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నూతన మున్సిపల్ ఆఫీస్తో పాటు ప్రజాభవన్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. 13,27,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించారు. ప్రజా సౌకర్యార్థం ప్రజలకు విశాలమైన భవనం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజలకు అవసరమైన అన్నింటినీ బడంగపేట్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రజాభవన్ను ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని మంత్రి చెప్పారు. గత 13 రోజులుగా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆశావర్కర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బార్నగర్లోని దీక్షా శిబిరాన్ని సందర్శించి వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. ఈ సందర్భంగా ఆయన ఆశావర్కర్ల న్యాయపరమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. ఆశావర్కర్ల డిమాండ్లను తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెరవేర్చే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆశావర్కర్ల సమస్యను రాష్ట్ర అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి మరియు సిఎల్పి నేత బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆశావర్కర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించడంతో పాటు నెలకు 18,000 రూపాయల జీతాన్నిచ్చే దిశగా పనిచేస్తామన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్లు, మహిళా సోదరిమణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా కూకుట్పల్లి నియోజకవర్గంలో బాలనగర్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వీళ్ళు గత 10 రోజుల నుంచి ఎన్ని రోజులు చేస్తారమ్మా 13 రోజులు ఇవాళ 13 రోజులేని 13 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు న్యాయమైన కోరికలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు న్యాయమైనగా వాళ్ళు అడుగుతుంది ఒకటే, 9,750 రూపాయలు జీతం ఉంది, మాకు 18,000 రూపాయలు వేతనం చేయండి, అది పారితోషికం లాగా ఇస్తున్నారు, మీరు మాకు గిఫ్ట్ ఇవ్వట్లేదు, మేము కష్టపడుతున్నాం, మాకు జీతం ఇవ్వమంటున్నారు, 18,000 రూపాయలు జీతం అడుగుతున్నారు, 5,00,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ అడుగుతున్నారు, పాత బకాయిలు తీయమంటున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అనేక పథకాలు ప్రజలకు అందజేసే విధంగా వాళ్ళు కష్టపడుతున్నారు. కోవిడ్లో కష్టపడ్డారు అందరూ, వెనకబడిన వర్గాలు చెందిన పిల్లలు. వాళ్ళు డిమాండ్ చేసి చాలా న్యాయమైన కోరికలు, వాళ్ళ డిమాండ్లు వెంటనే పరిష్కరించమని అడుగుతున్నారు. వాళ్ళు బస్సు సౌకర్యం కల్పించమంటారు, ప్రభుత్వ పథకాలు మాకు అందే విధంగా ఇవ్వమంటారు, ప్రభుత్వ పథకాల్లో మాకు ప్రాధాన్యత ఇవ్వమంటున్నారు. వాళ్ళు అడిగే ప్రతి మాట కూడా చాలా న్యాయంగా ఉంది, వాళ్ళు అడిగే ప్రతి కోరిక కూడా చాలా న్యాయమైన కోరికలు అయ్యి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ న్యాయమైన కోరికలకి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. వీళ్ళ కోరికల్ని మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి, మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమ్ గారికి దృష్టి తీసుకెళ్తున్నాం. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళ కోరికలన్నీ తీరుస్తాం, వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాం.
వీళ్ళందరికీ ఇప్పుడు కూడా చెప్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్రీ బస్ సర్వీస్ కల్పిస్తాం. వీళ్ళు బస్సు కూడా ఎక్కడ మమ్మల్ని డ్రెస్ చూస్తే అన్నారు. ఆరు ఇన్ని నెలల బకాయిలు అడుగుతున్నారు. ఏం తప్పేమడుతున్నారు? నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటలు దుర్మార్గమైన అహంకారపూరితమైన మాటలు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ చేరికల కమిటీ వైస్ ప్రెసిడెంట్ మంచాల శ్రీకాంత్ ఎల్బీ నగర్ లో కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ పార్టీ పెద్దలతో కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సతీంద్ర జైన్ ను అరెస్టు చేయడంతో ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలు కార్యకర్తలు తరలివచ్చి భారీ ర్యాలీని నిర్వహించారు. బీజేపీకి నరేంద్ర మోదీకి జ్ఞానోదయం కలగాలని అంబేద్కర్ కి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రెడ్డి సుధాకర్, మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ బుర్రా రాముగౌడ్, హైదరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ మాజీద్, కోడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకులరామ్ శ్రీనివాస్, అధికార ప్రతినిధి పరీక్షణన్ రాజ్, ముషీరాబాద్ ఇన్ఛార్జ్ రాకేష్, నాగోల్ డివిజన్ ఇన్ఛార్జ్ నరేందర్, మహిళా అధ్యక్షులు హేమా జిల్లోజు, తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు యమున నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం గానీ మా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళను గురి కొట్టి, ఎందుకంటే కేజ్రీవాల్ అంటే భయపడ్డారు, ఆమ్ ఆద్మీ పార్టీ అంటే భయపడుతున్నారు, వాళ్ళకి ఆపోజిట్ లో ఉన్నారు. వాళ్ళకి నిజంగా దమ్ముంటే ఇంత ముందు సీఎంలు కాకముందు ఎంత, ఎమ్మెల్యేలు కాకముందుకు ఎంత, ఎంపీలు కాకముందుకు ఎంత ఉన్నది వాళ్ళ ఆస్తులు, ఆ తర్వాత ఇప్పుడు ఆస్తులను బయట పెట్టమని చెప్పండి. చేతనైతే 175 మందిని వాళ్ళ పార్టీలకు ప్రతి పార్టీల నుంచి తీసుకుంటారు. అప్పుడు వాళ్ళని ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మీ తొత్తులు, మీకు కావాల్సింది జనాల సొమ్ము తినుకుంటారు. జనప్పుడు మీరు మాఫీ చేస్తున్నప్పుడు ఏ రోజైనా అడిగారా? జనాలు అడిగారా మీరు? మేము దీనికి ఇస్తున్నాము, మేము దీనికి ఇస్తున్నాము, మీరు ఓకేనా అని చెప్పి జనాలు అడిగారా? వాళ్ళకి ఎలా మాఫీ చేస్తున్నారు? మళ్ళీ వాళ్ళకే అందుకు అమ్ముతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? జనాల సొమ్ము మీరు మూట కట్టుకొని అదానికి అంబానికి మోడీకి మీ బడాబాగులకు మీ దోస్తులకు మాత్రమే ఇస్తారు. అంతకు మించి మీకు ఏది చేత కాదు, మీకు రాదు. మోడీ ప్రభుత్వం భయపడి ఈ రోజు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసే కార్యక్రమంలో ఉంది. రేపు కేజ్రీవాల్ అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు మినిస్టర్ లోపల ఉన్నారు. మన సంజయ్ సింగ్ లోపల వేశారు, అంతకుముందు ఇంకా చాలా మందిని వేశారు. వీళ్ళందరినీ చెప్పేది ఒకటే, 100 కోట్ల కుంభకోణం అని చెప్తున్నారు. 100 కోట్లు ఈ రోజు నేను అడుగుతున్నాను, 12 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఎగదొబ్బిన బ్యాంకులు చేసిన వారికి ఈ రోజు మాఫీ చేసి వాళ్ళకి మళ్ళీ రైల్వేస్ అమ్ముతున్నారు, ఎల్ఐసి అమ్ముతున్నారు, లేదా రోడ్లు అమ్ముతున్నారు, భవనాలు అమ్ముతున్నారు, ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు, ఇవన్నీ అమ్ముతున్నారు. డబ్బులు ఎగదొబ్బిన వాళ్ళకి 12 లక్షల కోట్లు మాఫీ చేశారు. 100 కోట్ల రూపాయల్లో ఈ రోజు 1 రూపాయి కూడా ఎవరి దగ్గర దొరకలేదు. ఏ ఒక్కరింట్లో ఎతికినా గానీ, సంజయ్ సింగ్ ఇంట్లో ఎక్కారు, సిసోడే ఇంట్లో ఎక్కారు, ఇంకా అందరి ఇంట్లో ఎత్తికారు, ఎక్కడ కూడా 1 లక్ష రూపాయలు కాదు కదా, 1000 రూపాయలు కాదు కదా, 1 రూపాయి కూడా దొరకలేదు అవినీతి సొమ్ము. మరి ఎందుకు లోపల పెట్టారు అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని ఈరోజు లోపలేయడానికి చేస్తున్నారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు భయపడరు, ఇక్కడ చూడండి ఇంతమంది వచ్చాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని టీడీపీ నేతలు కార్యకర్తలు మొహిదీపట్నం మొరాక్ ఎక్స్ రోడ్ లో ఇవాళ మౌన దీక్ష చేపట్టారు. టీడీపీ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మదీన్ అహ్మద్, నాంపల్లి కోఆర్డినేటర్ బాలకృష్ణ, వీర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో విజయవంతంగా మౌన దీక్ష నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సూచనల మేరకు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ మరియు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ మౌన దీక్షను నిర్వహించడం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ దీక్షలో పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొని మద్దతును తెలిపారు. నమస్కారం. నాంపల్లిని కోఆర్డినేటర్ వీర, ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు నాంపల్లిలో ఈ ప్రోగ్రాం చేయబడటం జరిగింది. దీనికి మౌన దీక్షగా మౌనంగా మాట్లాడ ఏ ఎక్కువ చేయకుండా నార్మల్గా చేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలి, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. ప్రజలందరూ వాళ్ళ కళ్ళంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్లు బాధని తట్టుకోలేకపోతున్నాం. మేము ప్రజలందరూ చాలా బాధపడుతున్నాము. ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున పలు చోట్ల ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పావురాలగూడలో ఎలాగైతే ఆయన మరణించారో అదే చూసి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ లక్షలాది మంది కంటి నీరుతోటి ఉప్పినై వరదై
అది ఏ సముద్రంలో కొట్టుకుపోతాడు గాని కొట్టుకుపోతాడు ఈ జగన్ మోహన్ రెడ్డికి నేను ఈ మట్టి తీసి వదులుతున్నా ఈ మట్టి మీద ఒట్టేస్తున్న జగన్ మోహన్ రెడ్డి మట్టిలో కలిసిపోతాం గ్యారెంటీ చంద్రబాబు నాయుడుకి ఎంటనే రిలీజ్ చేయపోయారు ఇంకా చాలా తీవ్రంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విజ్ఞాన్ బ్రోటి స్కూల్లో ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహార కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ రాణి రుద్రమదేవి కమిషనర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పోషించడం అలవాటుగా మార్చుకోవాలని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ పాఠశాల పరిసరాలను పచ్చదనంతో నింపడంతో పాటు పాఠశాలకు వచ్చే దారిలో ఉన్న ప్రాంతాలను కూడా పచ్చదనంతో చూసుకోవాలని కోరారు. స్పందించిన పాఠశాల చైర్పర్సన్ రుద్రమదేవి పరిసర ప్రాంతాల్లోని పార్కు చెరువును కూడా దత్తత తీసుకుని గ్రీనరీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ చౌదరి రాజేశ్వరి, పాఠశాల సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ఈరోజు మా వైస్ చైర్పర్సన్ మ్యామ్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, హరితహారం అని పేరు. మా ఎన్సీసీ క్యాడెట్స్ అందరం కలిసి మా స్కూల్ బయట ఉన్న ఒక పార్క్లో మొక్కలన్నింటినీ నాటుతున్నాము. ఆ పార్క్ని మా వైస్ చైర్మన్ మ్యామ్ అడాప్ట్ చేసుకొని దానికి కావాల్సిన అన్నీ చేస్తాము అని చెప్పారు. అందువల్ల మేము మాకు తోచిన సహాయం చేస్తున్నాము. మా క్యాడెట్స్ అందరం కలిసి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కల్ని మేము నాటి వాటికి మట్టి పోసి మరియు నీళ్ళేసి వాటిని పెంచడానికి ప్రయత్నిస్తున్నాము. మాకు తోచినంత సహాయం మేము చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం వల్ల మేము తెలుసుకున్నది ఏంటంటే చెట్లని మనం నాటితే ఫ్యూచర్లో అవి మనల్ని రక్షిస్తుంది. ధన్యవాదాలు. యాజమాన్యం తరపున వైస్ ప్రెసిడెంట్ రుద్రమాదేవి గారితో కలిసి, మా డిప్యూటీ మేయర్ ధనరాజు గారు, లోకల్ కార్పొరేటర్తో కలిసి ఈరోజు మేము ఇక్కడ హరితహారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామండి. విజ్ఞాన్ స్కూల్ క్యాంపస్ అంటేనే గ్రీనరీకి మరో పేరు కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్కు వాళ్ళు స్పెషల్గా రిక్వెస్ట్ చేసి గ్రీనరీ డెవలప్ చేస్తామని చెప్పడం వల్ల ఈరోజు రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇక్కడున్న ఈ చెరువు కుంట వాళ్ళే అడాప్ట్ చేసుకొని డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం దానికోసము. మళ్ళీ ఒకసారి లేక్ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుందామని రుద్రమదేవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలల ఆవరణలో ఆయన అభిమాన సంఘం నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు నాయుడు రిమాండ్ను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గోవింద్ నరేష్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ రవి హాజరయ్యారు. అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి, నిజాయితీ గల మాజీ సీఎం చంద్రబాబుపై అవినీతి ఆరోపణల పేరుతో కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుపై వస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి పీఠం వేసిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజల మద్దతు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్లోని అన్ని ఐటీ జోన్లతో పాటు యూనివర్సిటీలలో చంద్రబాబుకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టి రాష్ట్రపతికి పంపనున్నట్లు తెలిపారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు తలారి సీనియర్ నగర్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహిస్తూ ఉన్నాము. దాంట్లో గిరిజన శక్తి మరి సంఘీభావంగా సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తూ ఉన్నది. ఏదైతే ఒక రాజకీయంగా ఎదుర్కోలేక కావాలని ఒక వ్యక్తిని ఇలా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇలా మాకు లబ్ధి చేకూరుతుంది, ఆయనకు ఒక మచ్చ అంటియాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని కావాలనే ఇలా జైల్లో బంధించడాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం అనేది ప్రజాస్వామ్యంలో కానీ రాజకీయంలో కానీ మంచి పరిణామాలు కాదు. కాబట్టి వాస్తవాల ఆధారాలు లేకుండా ఇలా కావాలని కక్షపూరితంగా చేస్తున్నటువంటి తీరుని ఇలా సమాజం మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలని, ఇలా ప్రజాస్వామ్యంలో ఇలా రాజ్యాంగ హక్కుని కాపాడుచున్నటువంటి బాధ్యత అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారి వ్యవస్థది కూడా ఉన్నది. కాబట్టి ఇలా వ్యవస్థలో కూడా కొంతమంది వ్యక్తులు ఇలా రాజకీయ నాయకులను సపోర్ట్ చేయడం వల్లనే ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఉన్నతమైన చదువులు చదువుకున్నటువంటి న్యాయమూర్తులు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు,
వికలాంగులకు డేటా ఎంట్రీ, టెలికాలింగ్, డిజిటల్ మార్కెటింగ్ తదితర రంగాలు శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తపస్సు సంస్థ పనిచేస్తుందని సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు భవన తెలిపారు. తపస్ సొసైటీ ఫర్ ఎ స్మైల్ సంస్థ వార్షికోత్సవంలో మానసిక వికలాంగులైన పిల్లలు వివిధ రకాల వేషధారణలతో నృత్యాలు చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా తపస్ సంస్థ సభ్యులు మానసిక వికలాంగులైన పిల్లలు దేనికి తీసిపోరని తెలిపారు. అదేవిధంగా వారి సంస్థలో శిక్షణ ఇచ్చిన వారికి తమ సొంత సామర్థ్యంతో పనిచేసుకునేలా చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. మానసిక వికలాంగులకు సరైన శిక్షణ ఇచ్చి ప్రేమగా వారిని ఆదరిస్తే వారు ఏదైనా చేయగలుగుతారని అన్నారు. సంస్థకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మానసిక వికలాంగులైన పిల్లలు ఎవరైనా ఉన్నా తమ తపస్ సొసైటీ ఫర్ ఎ స్మైల్ సంస్థను సంప్రదించాలని కోరారు. సొసైటీ ఫర్ ఎ స్మైల్ ఫౌండర్ని. సో మా తపస్ సొసైటీ ఫర్ ఎ స్మైల్ అన్నది ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్లో మేము ఒకేషనల్ ట్రైనింగ్ ఇస్తున్నాము, కైండ్ ఆఫ్ డేటా ఎంట్రీ, ఓకే, టెలికాలింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఓకే, అండ్ దెన్ కస్టమైజ్డ్ ఓరియంటెడ్ యాప్స్ మీద మానసిక వికలాంగుల పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థ ఇది. సో ఈవెన్ మా బాబు కూడా డౌన్ సిండ్రోమ్స్. ఈ 15 సంవత్సరాల నా ఈ జర్నీలో మేము పడ్డ స్ట్రగుల్స్కి లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈ రోజు మేము ఏం చేయగలమన్నది, ఈ అంటే మా వంతు మేము ఏమాత్రం చేయగలమన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చిన తర్వాత మొదలుపెట్టిన సంస్థ ఇది యాక్చువల్లీ. ఓకే, సో మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేబీ 100% కాకపోయినా అట్లీస్ట్ 70% మా పిల్లలు చిన్న చిన్న డేటా ఎంట్రీ, అంటే ఈ పిల్లల్ని మనం ఎలా ట్రైన్ చేసుకుంటే ఆ రకంగా వీళ్ళు చాలా బాగా పనిచేయగలరు. సో దానికి సంబంధించిన మీ ఎవరి దగ్గరైనా చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నా ఏమున్నా ఈ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే ఒక ఆపర్చునిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఈరోజు మా తపస్ సొసైటీ ఫర్ ఎ స్మైల్ అన్నది సక్సెస్ఫుల్లీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకోందండి. కాకుండా వాళ్ళకు పేరెంట్స్ కొన్ని హోప్స్ కొన్ని వదులుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చారు. చాలా తిరిగారు, తిరిగిన తర్వాత ఇక్కడ చేంజ్ రావట్లని చెప్పి మా దగ్గరకు వచ్చారు. మేము 1 ఇయర్లో వాళ్ళకి చేంజ్ చేయించాం. ఏంటంటే కమర్షియల్కి వెళ్ళకుండా మేము వాళ్ళ పేరెంట్ కింద తీసుకున్నాం, మా పిల్లలు అన్నట్టు మేము చూసుకోవడం వల్ల ఎవరైనా సరే ఇలాంటి పిల్లల్ని మన అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని మార్పు వస్తుందండి. వాళ్ళతో సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, దగ్గర తీసుకోవాలి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో మార్పు అన్నది వస్తుంది. వీళ్ళు ఎవరికీ తక్కువ కాదు. ఇప్పుడు వాళ్ళకి స్కూల్కి వెళ్ళలేదు, చదువుకోలేదు, ఏబీసీడీలు రావు, ఏమీ రావు, బట్ మేము ఏదైతే ట్రైనింగ్ ఇచ్చామో కంప్యూటర్ ఇది కీబోర్డ్ ఇవే అక్షరాలు ఉంటాయి ఇలా టైప్ చేయాలని చెప్పాం. సో ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కొడుతున్నారు, ప్రతి ఒక్క టైపింగ్ చేయగలరు. సో ఏదైనా నేర్పిస్తే నేర్పించే విధానాన్ని బట్టి వాళ్ళలో మార్పు వస్తుంది. ఆ విధానం ప్రతి పేరెంట్ నేర్చుకోవాలన్నదే ఈ తపస్ సొసైటీ ఫర్ ఎ స్మైల్కి ముఖ్య ఉద్దేశం. అంబేద్కర్ మహిళల హక్కులకు అండగా నిలిచారని, అంతర్జాతీయంగా ప్రభావితం చేశారని ఎమ్మెల్సీ కల్వకుడ్ల కవిత పేర్కొన్నారు. లండన్ లోని అంబేద్కర్ మ్యూజియాన్ని కవిత సందర్శించారు. అంబేద్కర్ స్ఫూర్తితో మహిళా రిజర్వేషన్ల కోసం తాను ఉద్యమించానని, పార్లమెంట్ లో రానున్న రోజుల్లో 181 మంది మహిళలను చూడబోతున్నామని కవిత అన్నారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని కవిత ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ ఓబీసీ కోటా కల్పించలేదని, దీనిపై పోరాటం కొనసాగుతుందన్నారు. పలు దేశాల్లో ఓటు హక్కు కోసం మహిళలు పోరాటం చేస్తున్నారని, కానీ అంబేద్కర్, నెహ్రూ వంటి దురదృష్టిగల నేతల వల్ల మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచే మహిళలకు ఓటు హక్కు కలిగిందని ఆమె అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక పథకాలు అమలు చేస్తున్నారని కవిత వివరించారు. ఎప్పుడూ ఒకప్పుడు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమిటిరెడ్డి వెంకరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా నకరికల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్లో చేరిన సందర్భంగా వెంకటేశ్ రెడ్డి మాట్లాడారు. ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే 1 కోటి రూపాయలు పంచినా తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన గ్యారంటీతో కేసీఆర్ కు జ్వరం పట్టుకుందని ఎద్దేవా చేశారు. మంత్రి పదవి వదిలిపెట్టాలి భాగ్యపది. తెలంగాణ పిల్లలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, తెలంగాణ రైతులు బాగుండాలి, తెలంగాణ ఉద్యోగులు బాగుండాలి అని నా కోరిక తప్ప నాకు పదవుల మీద ఆశ ఉంటే ఆ రోజు మంత్రి పదవి వదిలిపెట్టి 12 రోజులు ఆరోగ్య చేసేవాడిని కాదు.
మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలో ముదిరాజు భవన ప్రారంభోత్సవానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. అలాగే ఆదరాసపల్లి గ్రామంలో 25 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టి సిసి రోడ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు తమ భార్యలు కట్టుకుంటున్నారా అని గ్రామస్తులు నిలదీశారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఓటలు గుర్తొస్తారా అని ప్రశ్నించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఊరును ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి తెలిపారు. ఇక ప్రజలు ప్రశ్నించినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మంత్రి తన పని తాను చూసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంకో మాట అడుగుతున్నా, మీరు ఎవ్వరు అడగలే. పెద్దమ్మ గుడిని కూడా ప్లాన్ అయిపోయమన్నా మీరు ఎట్లా నిక్షేపిస్తారు? గుడి ఇప్పటిదాకా పెద్దమ్మ గుడిలో ఒక 12 గుడ్లు కట్టించిన, మొత్తం 110 గుడ్లు కట్టించిన మేడ్చల్లో. ఇప్పుడు ఈ 3 నెలల సంది మీకు రోడ్లు వేపించే సంది, మొత్తం అన్ని ఊర్లలో 110 గుడ్లు కట్టించిన నేను. ఎందుకంటే ఎప్పటికీ చరిత్ర నిలిచిపోవాలి మీ మల్లన్నాని. ఎందుకంటే గుడి కట్టించిన రోడ్ వేసినా యాక్ చేస్తారు. మీరు ఇప్పుడు 30 ఏళ్ల కింద దేవేంద్రగౌడ్ వచ్చిపోయిన రోడ్లు ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే వచ్చిండు, ఏ సర్పంచ్ వచ్చిండు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు వేపియలే. నేను దగ్గరుండి నా సొంతం పైసలతో వేపించిన అదొకటి. ఒక జరసేపు ఉండాకను, జరసేపు అడుగు, ఓపిక పట్టుకోక. పిచ్చిన వస్తున్నావు కూడా ఎందుకు వస్తావు? జరసేపు ఆగు, నీకు రా అక్కడ జరసేపు ఊకో. నేను రోడ్ల కోసం మాట్లాడటానికి వచ్చిన అమ్మ. మీరు ఇంత మటుకు లీడర్లను చూసిర్రు, ఎమ్మెల్యేలను చూసిర్రు, రకరకాల మనుషులను చూసిర్రు. మీ మల్లన్న సుంటి లీడర్ను చూడలేదక్క, మీరు చూడలేదు. కాబట్టి ఆ పెద్దమ్మ గుడి కూడా కనిపిస్తా, ఇప్పుడు ఇప్పుడే శివాలయానికి రోడ్డు కూడా ఇప్పిస్తా. కాబట్టి ఇవన్నీ కూడా పనులు చేపిస్తా. తర్వాత మీ ఇష్టం. నాకంటే నన్ను మంచి లీడర్ దొరికింది అనుకో, మీరు ఓటు వచ్చినప్పుడు అడిగి. గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో గోషామహల్ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనానికి నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధూమ్ధమ్ ఆటపాటలతో సభా ప్రాంగణం మార్మోగింది. తాను దళిత వాడలో బస్తి నిద్ర చేయటం, పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు విజయవంతమైన శుభ సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేవలం హిందుత్వ ఎజెండాతో ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. గోసామహల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరం పెట్టి రాజాసింగ్ తన స్వంత ఎజెండాతో కోట్ల రూపాయలు దండుకున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను బలపరిచి 3వసారి గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అభిమానులు, నా యొక్క కార్యకర్తలు, నా యొక్క శ్రేయోభిలాషులు, నా యొక్క మిత్రులు అందరు కలిసి నేను గత 8 సంవత్సరాలు ఏదైతే గోషామహల్లో సేవలు చేసినానో దానికి ఒక పరిపూర్ణత రావాలి, దానికి ఒక నిర్వచనం ఉండాలి అని చెప్పి వారి కోరిక మేరకు ఇవాళ ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ నిర్వహించడం జరిగింది. నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంది. ఇంత గొప్ప విజయంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం జరిగింది. నా ఆధ్వర్యంలో నా యొక్క మిత్రులు, నా యొక్క శేభిలాషులు, నేను మంచిగా రాజకీయాల్లో రావాలన్న ఒక సదుద్దేశంతో కోరిన వాళ్ళందరూ ఈడ చెయ్యి చేయి కలిపి ఈ వేదికను నాకు అందించారు. వాళ్ళ కోరిక మేరకు ఈ వేదిక నిర్మాణమైంది. ఈ వేదికలో గొప్ప విషయాన్ని మీరందరూ చూడొచ్చు. మీరు ఇక్కడ గోషామహల్ విలేకరులు ఇవాళ ఈ వేదిక మీద 300 మంది ఇవాళ నాయకులు కూర్చున్నారు. ఇవాళ ఏ ఒక్క విఐపిని, ఏ ఒక్క ముఖ్య అతిథిని పెట్టుకోలేము మేము. కారణం ఏంది అని అంటే ఇవాళ ఆ ముఖ్య అతిథులకు గోషామహల్ పరిస్థితి ఇది అని చూపెట్టడానికే ఈ యొక్క చిరు ప్రయత్నం మా వాళ్ళు చేసిండ్రు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభను విజయవంతం చేసిర్రు, ప్రజలకు ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గోషామహల్ 6 డివిజన్ల నుంచి తండోపతండాలుగా వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. వాళ్లకు నేను శిరస్సు వంచి ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. నిజంగా వారి మాటల్లో వింటున్నప్పుడు నా యొక్క సేవ నిజంగా ఇంత
బృహత్తరంగా ఇంత మనుషులను గెలిచే విధంగా ఉందా అని చెప్పి నేను మరొకసారి మననం చేసుకునే అవకాశం కలిగింది. తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీపై కాంగ్రెస్ లీడర్ బక్క జెట్సన్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించారు. తలసాని పుట్టినరోజు వేడుకలకు హాజరైన మహమ్మద్ అలీ బొకే ఎక్కడ అంటూ గన్మ్యాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై మహమ్మద్ అలీపై ఐపీసీ 1860 ప్రకారం బక్క జెట్సన్ ఫిర్యాదు చేశారు. ఈ చర్యలో కోర్టు సెక్షన్ 353 ప్రకారం శిక్షార్హులైన వారు. మహమ్మద్ అలీపై సెక్షన్ 351 350 కింద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. హోంమంత్రి ఒక అసమర్థుడైన తెలంగాణ హోంమంత్రి పైన ఈరోజు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ ఫంక్షన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క బర్త్డే సందర్భంగా ఈయన గ్రీట్ చేయడానికి పోయిండు ఉప ముఖ్యమంత్రి. బొకే పక్కన ఉన్న గన్మెన్ను బొకే అడిగిండు, బొకే లేనని చెప్పినందుకు బాజాబ్తా ఆయన ముందు ఆయనను చేయడం జరిగింది, ఆయన కొట్టడం జరిగింది. దీని మీద నేను ఈరోజు ఒక డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్, ఎవరైతే నీకు అంగరక్షకునిగా ఉన్నారో, నీకు సెక్యూరిటీగా ఉన్నారో, ఒక డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తి పైన నీకు చేయడం అనేది అది నాన్ బెయిలబుల్ కిందికి వస్తుంది. సెక్షన్ 353 ఆఫ్ కోర్ట్ ది యాక్ట్ డిఫైన్స్ అసాల్ట్ అండ్ క్రిమినల్ ఫోర్స్ అండర్ సెక్షన్ 351 అండ్ 350 రెస్పెక్టివ్లీ 27. దీని కింద నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. పోలీసు ఛాన్స్ చెప్పిన తర్వాత ఇవ్వాలనా వద్దా అని చెప్పి అన్నీ ఆలోచించి మరి లాస్ట్కు నా కేసు తీసుకొని దానికి స్వీకరించడం జరిగింది. దీనికి సబ్మిషన్ టైము అప్లికెంట్ అంతా రాసిండ్రు, దాని కాంటాక్ట్ నెంబర్ అంతా రాసి కేసు కూడా కేసు నెంబర్ కూడా ఇచ్చారు, పిటిషన్ నెంబర్ ఇచ్చారు. దీని మీద ఖచ్చితంగా ఎక్నాలజీమెంట్ నెంబర్ ఇచ్చి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఈరోజు ఒక పోలీసులను బీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారేమో అన్నారని చెప్పి ఆయన మీద అన్ని పోలీస్ స్టేషన్ల పోలీస్ సంఘం తిరిగి అన్ని పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చుకుంటూ తిరిగారు. ఈరోజు ఒక కానిస్టేబుల్ను కొట్టే అది బాజాబ్త కెమెరాలు దొరికింది. ఈరోజు పోలీస్ సంఘాలు ఏం చేస్తున్నాయి? నెంబర్ వన్. ఇంకోటి పోలీస్కి ఇష్టయ్యా తెలంగాణ కోసం చచ్చిపోయింది. డిఎస్పి నరిని తెలంగాణ కోసం రాయినామా చేసి ఈరోజు తెలంగాణ పోలీసు మన పోలీసు మన తెలంగాణ పోలీసులు ఒక అసమర్థుడైన హోంమంత్రి చేయి చేసుకుంటే మీరేం చేయబోతున్నారు?